डॉक्टर डॉक्टरगार नमस्ते नमस्ते డాక్టర్ గారు చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటే కొంతమంది అసలు ఏ మందులు వాడ తలనొప్పి వచ్చినా లేకపోతే ఏదైనా పెయిన్స్ అయినా ఏదైనా కానీ వాటి మీద దురాభిప్రాయంతో అస్సలు వాడని వాళ్ళు ఉన్నారు కొంతమంది విపరీతంగా అతివృష్టి అనావృష్టిలాగా విపరీతంగా వాడేస్తుంటారు ప్రతిదానికి టాబ్లెట్లు వేసేసుకుంటారు పిల్లలకు కూడా రకరకాల మందులన్నీ పట్టించేస్తూనే ఉంటారు అసలు ఈ రెండు కూడా కొంచెం ఒక పద్ధతిగా వెళ్ళాలంటే ఏం చేయాలి అసలు ఎప్పుడు కూడా అంటేనమ్మా మందులు వాడికలో అందరికీ కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి కొంతమంది ఏమనుకుంటారంటే కనుక అంటే మొక్కగా ఉన్నప్పుడే అంటే చిన్నగా ఉన్నప్పుడే ఆ వ్యాధి లక్షణాలు కనిపించగానే మనం ఏదో ఒకటి తీసుకోవాలి తీసుకుని దాన్ని అరికట్టేసేయాలి అనేటటువంటి ఆలోచనలు కొంతమంది ఉంటే కనుక వ్యాధి లక్షణాలు ఏ స్థాయికి వెళ్ళినా పర్వాలేదు అనవసరంగా మందులు వేసుకున్న బాడీని నేను ఎందుకు పాడు చేసుకోవాలని కొంతమంది ఆలోచన ఉంటుంది సో ఇదేంటంటే ఈ రెండిట్లు కూడా అంటే అతివృష్టి అనవృష్టి అసలు మందులు వాడ వాడేటటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు ప్రతి చిన్నదానికి వాళ్ళకే కాకుండానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మందులు వాడించేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు రెండు భిన్నమైనటువంటి మనస్తత్వాలకు సంబంధించినటువంటి అలవాట్లు తీర్లు పద్ధతులు అని మనం చెప్పుకోవచ్చు ఒకరు ఏంటంటే విపరీతంగా ప్రతిదానికి మందులు వాడేటటువంటి తత్వాన్ని యాంగ్షస్ అంటూ ఉంటాం అంటే యూజువల్గా ఏంటంటే వీళ్ళు ప్రతిదానికి ఎక్కువ వర్రీ అవుతూ ఉంటారు ప్రత్యేకంగా ఏంటంటే వ్యాధులు జబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే దానివల్ల ఏంటంటే అరే ఇది ఆదిలోనే దీన్ని ఆపేయాలి అని చెప్పి బేసిక్ ట్రీట్మెంట్ కాకుండానే చాలామంది డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ యాంటీవైరల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు అంటే వీళ్ళ ఆలోచన శైలి ఎలా ఉంటుంది అంటే కనుక మనం ఇది ఇప్పుడు అరికట్టకపోతే కనుక ఆ డిజీజ్కి వచ్చే వర్స్ట్ కమ్ సినారియోస్ అంటే ఇటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ యూజువల్గా ఏంటంటే ఒక డిజీజ్ కానీ ఒక వ్యాధికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి లక్షణాల వైపు ఎక్కువగా వాళ్ళు ఏకా ఏకాగ్రత కేంద్రీకరిస్తూ ఉంటారన్నమాట అటువంటి సబ్జెక్ట్సే చదువుతూ ఉంటారు అటువంటి న్యూసే వింటూ ఉంటారు అటువంటి ఆర్టికల్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏమనుకుంటారంటే ఓ ఈ వ్యాధి వస్తే కనుక అల్టిమేట్గా వర్స్ట్ ఏదైతే అతి భయంకరమైనటువంటి లక్ష తక్షణం ఉంటుందో ఈ వ్యాధిలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ జలుబు చేస్తే కిడ్నీ ఫెయిల్ అవుతుంది లేదంటే జలుబు చేస్తే కనుక ఇంకోటి ఏదో అవుతుంది లేదంటే దగ్గు వస్తే కనుక లంగ్స్లో నిమోనియా వస్తుంది ఇలాగా అంటే రావచ్చు కానీ అందులో ఎంత పర్సెంటేజ్ మందికి అది వస్తుంది అన్నీ అలా ఉండదు మన లోపల కూడా ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది అది మనకు తెలియకుండానే మన బాడీని మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేటటువంటి కొన్ని అంశాలని పక్కన పెట్టి ముఖ్య ఏదో ఒకటి వాడి ఇందులోంచి బయట పడేయాలి అనేటటువంటి ఉద్దేశంతో యాంటీబయాటిక్స్ కానీ అలా విపరీతమైనట్టు కాళ్ళు నొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్ కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్ ఛాతి నొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్ ఇలా విపరీతంగా వాడుతూ ఉంటారు సో యూజువల్గా ఏంటంటే ఈ యాంగ్షియస్ అంటే కనుక ఈ భయస్తుల కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే హెల్త్ పరమైనటువంటి అంశాలను ఎక్కువ చదువుతూ ఉంటారో వింటూ ఉంటారో అలాంటి వాళ్ళు యూజువల్గా చాలా లో త్రెషుల్లో విపరీతంగా మందులు వాడేటటువంటి అవకాశం ఉంటుంది రెండో కేటగిరీ ఏంటంటే వీళ్ళు అసలు మందులు జోలికే వెళ్ళరు చాలామంది వచ్చి మన క్లినిక్లో అంటారు సార్ థర్టీ థర్టీ నైన్ ఫార్టీ ఇయర్స్ వచ్చింది ఇప్పటికొచ్చి జ్వరానికి కూడా నేను టాబ్లెట్ వేసుకోలేదు అని చెప్తూ ఉంటారు కానీ ఏంటంటే ఇది కూడా ఒక విధమైనటువంటి ఒక ప్రధానమైన ప్రమాదమైనటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే చా అంటే వీళ్ళు యూజువల్గా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటూ అనమాట అంటే నాకు విపరీతమైనటువంటి బాడీలో ఇమ్యూనిటీ పవర్ తట్టుకునే శక్తి ఉంది కాబట్టి నాకు వచ్చి జబ్బు రాలేదు నా వ నా వరకు ఏ బ్యాక్టీరియా వైరస్ రాదు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో పాటు వీళ్ళు చేసేటటువంటిది ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోరు అనమాట అంటే చాలా కేర్లెస్గా ఉంటారు అంటే ఓబీస్గా ఉంటారు ఫ్యాట్గా ఉంటారు డ్రింకింగ్ చేస్తారు స్మోకింగ్ చేస్తారు నా వరకు ఏ జబ్బు రాదు అనేటటువంటి విధంగా ఒక విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటూ దాంతోపాటు ఏంటంటే జబ్బులు రక్షణాలు రాకపోవటం అన్నది ఎందుకు అన్నది మనకు తెలియదు కానీ దాంతోపాటు వాళ్ళు ఎటువంటి టెస్టులు చేయించకుండా బ్లైండ్గా మీకు బీపీ ఉందా అంటే నాకు బీపీ లేదండి అని అంటారు ఎప్పుడన్నా టెస్ట్ చేయించుకున్నారంటే టెస్ట్ చేయించుకోలేదు అని అంటారు మరి బీపీ లేదని మీరు ఎందుకు ఉన్నారు అంటే కనుక నాకు వచ్చి అది రాలేదు కాబట్టి అది రాదు అంటారు అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక సైంటిఫిక్ పరమైనటువంటి లాజిక్తో వెళ్లకుండా ఒక విపరీతమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తూ ఉంటారు ఇంకో క్యాటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే భయం అంటే వాళ్ళు యూజువల్గా ఆ జబ్బు వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాల కంటే ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక బహుశా లివరో కిడ్నీయో డ్యామేజ్ అవుతుందని చెప్పి విపరీతంగా ఆలోచించి ఆ ట్యాబ్లెట్ వేసుకోకుండా కొన్ని సందర్భాల్లో దురదృష్టకరమైనటువంటి కొన్ని సందర్భాల్లో ఆ జబ్బును కాస్త విపరీతంగా ముదిరేటట్టు చేసుకుంటూ ఉంటారు వాస్తవానికి అటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యూజువల్గా ఈ మందులు అన్నీ కూడా సైంటిఫిక్ పరమైనటువంటి రీసెర్చ్ అధ్యయనాల నుంచి వెళ్ళినటువంటి టాబ్లెట్స్ అనమాట సో ఎంతో అధ్యయనాల ద్వారా ఎన్నో సంవత్సరాల పాటు రీసెర్చ్ జరిగిన తర్వాత ఈ బాడీకి ప్రమాదం కంటే మేలే ఎక్కువ చేస్తాయి అనేటటువంటి దాన్ని బట్టి ఉత్పత్తి అయినటువంటి మందులు అన్నది మనం చెప్పుకోవచ్చు అయితే ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఈ సైడ్ ఎఫెక్ట్ అనేటటువంటిది భయం ప్రమాదమైనటువంటిది అంటే ఎప్పుడు కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ సివియర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అని కొన్ని ఉంటాయండి మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అనే ఉంటాయి మందుకి ఒక ఎఫెక్ట్ అంటే ఒక మంచి కార్యక్రమం అనేటటువంటిది ఒక మందు లోపల ఎలా ఉంటుందో అదేవిధంగా ఒక చెడు చేసేటటువంటి లక్షణం కూడా మెడిసిన్లో ఉంటుంది కానీ అది రిస్క్ బెనిఫిట్ రేషియో బట్టి ఆ మెడిసిన్ని మార్కెట్లో రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది అంటే ఆ మెడిసిన్కి సంబంధించినటువంటి ఉపయోగం మెడిసిన్కి సంబంధించినటువంటి చెడు కంటే మంచే ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవటం ఆ జబ్బు లక్షణాలు తీసుకోవటం ఉన్నప్పుడు తీసుకోవటం మంచిది అని చెప్తుంటారు ఏదేమైనా కూడా అటు ఎక్కువగా వాడే వాళ్ళకు కానీ అస్సలు వాడినటువంటి వాళ్ళకి కానీ మీకు ప్రధానమైనటువంటి ఆలోచన ఏదైనా ఉన్నాయి కనుక అది నమ్మకం ఎప్పుడు కూడా ఒక డాక్టర్ సలహా సూచన మేరకు మనం మందులు వాడితే మంచిది అనమాట ఎవరో చెప్పారనో లేదంటే ఏ ఫార్మసీలో నా కడుపు నొప్పో కాలు ఉందని చెప్పి ర్యాండమ్గా మందులు తీసుకోవటమో లేదంటే ఏ గూగుల్లో లేదంటే ఇంకో దాంట్లో సర్చ్ చేసో లేదంటే న్యూస్ పేపర్లో చూసో ఏదో ఒక ట్యాబ్లెట్ బ్లైండ్గా వాడటం అనేది మంచిది కాదు ఒక మందు అధికంగా వాడటం అన్నది ఎంత ప్రమాదమో అస్సలు వాడకుండా ఉండటం అన్నది కూడా అంతే ప్రమాదం కాబట్టి ఒక నమ్మకం అనేటటువంటి బేస్మెంట్ మీద ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి టెస్టులు ఎగ్జామినేషన్ తీసుకుని ఎంత చిన్న జబ్బైనా కూడా ఎంత చిన్న లక్షణమైనా కూడా ఒక క్రమ పద్ధతిలో మందులు వాడటం అన్నది మంచిది